ఎంట్రీ అంటే అది సక్సెస్ అంటే అది మహామహులు మొత్తం సెటప్తో రంగంలోకి దిగిన సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం లేని ఈ టైంలో సోలోగా వచ్చి సూపర్ సక్సెస్ కొట్టాడు మెగా మేనల్లుడు అది కూడా ఓ కొత్త హీరో ఇండస్ట్రీలో రాసిన రికార్డ్స్ని తిరగరాసి రాసి రికార్డ్స్ క్రియేట్ చేసి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కి కూడా షాక్ ఇచ్చాడు వైష్ణవ్ వాలంటైన్స్ డే సీజన్ లో ఫిబ్రవరి పన్నెండున రిలీజ్ అయిన ఉప్పెన సినిమాతో హీరో వైష్ణవ్ హీరోయిన్ కృతి డైరెక్టర్ బుచ్చిబాబు ఈ ముగ్గురు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు లేటినా ఫుల్ హైప్ తో అయిన సినిమా ఆడియన్స్ అంచనాలకు వంద శాతం అందుకుని సక్సెస్ అయ్యింది అనడంలో డౌటే లేదు ఎందుకంటే దానికి సాక్ష్యంగా ఈ వారం రోజుల నుంచి వస్తున్న వసూళ్లే కనిపిస్తున్నాయి ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకుపోతోంది రిలీజ్ అయిన రెండు రోజులకే బ్రేక్ ఈవెంట్ కలెక్షన్లను క్రాస్ చేసిన ఉప్పిన ఆరు రోజులకి దాదాపు అరవై కోట్ల కలెక్షన్లతో వంద కోట్ల కలెక్షన్లకు టార్గెట్ అవుతోంది జస్ట్ మెగా మే నల్లుడు అన్న ట్యాగ్ లైన్ ని పక్కన పెట్టి మెస్మరైజింగ్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ ఇప్పుడు టాలీవుడ్ లో డెబ్యూ హీరోల రికార్డ్స్ అన్ని చేర్పేశాడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏ తెలుగు హీరోకి ఇన్ని కోట్ల కలెక్షన్లు రాలేదు ఇప్పటి వరకు అంతేకాదు బాలీవుడ్ లో కహోనా ప్యారహేతో ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్ కు కూడా జస్ట్ నలభై కోట్లకు పైనే కలెక్షన్లు వచ్చాయి ఆ రకంగా బాలీవుడ్ ని కూడా దాటేశాడు వైష్ణవ్ తేజ్ హీరోయిన్ కృతి అయితే ఇప్పటికే వరుస ఆఫర్లతో తెలుగులో బిజీ అయిపోయింది ఓ కొత్త హీరోయిన్ కి ఇంత మంచి వెల్కమ్ ఓ కొత్త సినిమాకి ఇంత మంచి సక్సెస్ చాలా అరుదుగా దొరుకుతుందని ఉప్పెనని తెగ మెచ్చుకుంటున్నారు జనాలు